నమస్తే అండి నా పేరు వినోద్ కుమార్ నేను క్లినికల్ సైకాలజిస్ట్ ని నా క్లినిక్ వచ్చి ఎస్ఎస్ఆర్ కాలనీలో ఉంది హనుమాన్ క్లినిక్ నా మొబైల్ నంబర్ వచ్చి 9391411041 ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి సూసైడల్ టెండెన్సీస్ ఎందుకు జనాలు చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకుంటున్నారు దానికి గల కారణాలు ఏంటి అసలు సైకలాజికల్ గా దీన్ని ఎలా తీసుకోవాలి ఎందుకు మనం చూసినట్లయితే చిన్న చిన్న విషయాలకే ఈ రోజుల్లో సూసైడ్ టెండెన్సీస్ చూస్తా ఉన్నాం అది చిన్న పిల్లల్లో కావచ్చు పెద్దవాళ్ళలో కావచ్చు ముసలోళ్ళలో కావచ్చు ఎవరినైనా కావచ్చు అసలు దీనికి గల కారణాలు ఏంటి ఎందుకు మనం దీన్ని ఎలాగ ముందే గుర్తించవచ్చు ఈ సూసైడ్ చేసుకునే వాళ్ళని ఎలా ముందే గుర్తించవచ్చు అది మనం గుర్తించగలమా దాని గురించి మనం ఇవాళ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం ఈ సూసైడ్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళు మా దగ్గరికి వచ్చే కేసెస్ చాలా కేసెస్ వస్తూ ఉంటాయి ఎస్పెషల్లీ ఈ కరోనా కేసుల్లో కరోనా టైంలో ఏంటంటే సూసైడ్ టెండెన్సీస్ అనేది కొంచెం ఎక్కువగా కనపడినాయి మాకు ఈ సూసైడ్ టెండెన్సీ ఎక్కువ ఎందుకు వస్తాయంటే ఒకటి మ్యాక్సిమం ఒక మనిషికి తనకి వేరే వాళ్ళతో చెప్పుకునే మనస్తత్వం లేకపోతే నాకు బాధ ఉంది నా బాధని మీకు చెప్పుకున్నానంటే నాలో ఉన్న బాధ తగ్గిపోతుంది అలా కాకుండా నేను ఆ బాధని నా మనసులోనే నేను ఉంచుకున్నానంటే నాకు అది బాగా స్ట్రెస్ అనేది గురవుతూ ఉంటాను ఎప్పుడైతే స్ట్రెస్కి గురైన తర్వాత నాకు ఏమవుతుందంటే జనరల్గా డిప్రెషన్ అనేది యాడ్ అవుతుంది ఎప్పుడైతే స్ట్రెస్ డిప్రెషన్ యాడ్ అయినాయో మన బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఉంటాయి ఈ న్యూరో ట్రాన్స్మిటర్లో డోపామైన్ సెరోటోనిన్ అనే ఉంటాయి అన్నమాట అవి ఏమవుతాయంటే వాటికి ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏంటంటే మన ఆలోచన విధానాలు ఇవన్నీ ఎక్కువ మనకి తేడాలు వచ్చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే మనం సూసైడ్ చేసుకునేటప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే వాళ్ళు ఎవరితో మాట్లాడకుండా ముభావంగా ఒక్కళ్ళు ఎక్కువ గడపటం ఇంతకుముందు బాగా మాట్లాడవచ్చు ఇంతకుముందు అందరితో ఆఫీసుల్లో వాళ్ళ చేసే పనుల్లో అంతా బాగా మాట్లాడుండొచ్చు కానీ ఇప్పుడు మాట్లాడడం తగ్గించేస్తారు తర్వాత ఎప్పుడు ఒంటరిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు తర్వాత వాళ్ళు ఏంటంటే ఇలాగా మనకి టెండెన్సీస్ కొంచెం 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 నిదానంగా మనకు తెలుస్తూ ఉంటాయి ఇంకోటి వాళ్ళ దగ్గర ఇష్టమైన వస్తువులు వాళ్ళకి ఎప్పుడు బాగా ఇష్టం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ కొనుక్కున్నారనుకోండి ఆ ఐఫోన్ని ఎవరికి ఒకరికి గిఫ్ట్ ఇచ్చేస్తారనమాట ఇది నువ్వు ఉంచుకో ఇది నీ దగ్గర ఉంచుకో నీకు నేను గిఫ్ట్గా ఇస్తాను అని గిఫ్ట్ ఇచ్చేస్తూ ఉంటారు మళ్ళీ ఏం చేస్తారంటే డీడ్స్ రాస్తూ ఉంటారు ఈ ఆస్తి వీళ్ళకి చెందాలి ఈ ఆస్తి వాళ్ళకి చెందాలని అలానే డీడ్స్ రాస్తూ ఉంటారు సో ఇలాంటివన్నీ వచ్చేటప్పుడు మనం ఇది సూసైడ్కి వాళ్ళకి దగ్గర పడుతున్నారని మనం గుర్తించాలి ఇంట్లో వాళ్ళు సో ఇది అసలు ఎప్పుడెప్పుడు ఇది దీంట్లో ఉన్న లెవెల్స్ ఏంటి అసలు సూసైడల్ వచ్చే ముందు అసలు ఏమవుతుంది అనేది మీకు నేను క్లియర్గా చెప్తాను సూసైడ్ అటెంప్ట్స్ కానీ చేసే ముందు వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడు కూడా సూసైడ్కి సంబంధించిన వీడియోస్ కానీ లేకపోతే సూసైడ్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఎలా చేసుకుంటున్నారు ఏం చేసుకుంటున్నారు అది ఎక్కువ గమనిస్తూ ఉంటారు ఆ గమనించినప్పుడు మీరు దాన్ని చాలాగా అలాంటివన్నీ మీరు గమనించాలి ఇంట్లో ఎవరితో మాట్లాడిపోవటం ఒక 12 రోజుల నుంచి 15 రోజుల దాకా ఎవరితో ఏం మాట్లాడరు ఎప్పుడు ఒంటరి గడుపుతూ ఉంటారు వాళ్ళు ఇంకోటి ఏంటంటే బట్టలు మార్చుకోరు ఎప్పుడు మళ్ళీ ఇంతమంది ఎప్పుడైనా కొత్త బట్టలు వేసుకునే వాళ్ళు కొత్త బట్టలు వేసుకోకుండా ఆ పాత బట్టల మీద అలాగే ఉంటూ ఉంటారు సో వాళ్ళు అన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు ఇలాంటి అన్న టెండెన్సీస్ అన్నీ మనం గుర్తించాలన్నమాట ఇది మనం చూసుకుంటుంటే ఇది ఎవరిలో ఎక్కువ చేసుకుంటారంటే మేల్ ఎక్కువ చేసుకుంటారా ఫీమేల్ ఎక్కువ చేసుకుంటారా అనుకుంటే దీంట్లో సూసైడ్ అటెంప్ట్ చేసేవాళ్ళు ఫీమేల్స్ ఎక్కువ ఉంటారు సూసైడ్ అటెంప్ట్ చేసే ఫీమేల్స్ ఎక్కువ ఉంటారు కానీ ఎక్కువ చనిపోయేది మటుకు మేల్స్ చనిపోతూ ఉంటారు సో ఇది సూసైడ్ దాకా ఈ థాట్స్ వెళ్ళటానికి ఏంటి కారణం అంటే ఒక మనిషి మాట్లాడే మనిషి లేక ఇంకా నాకు ఒక సమస్య వచ్చింది ఆ సమస్య నాకు తీర్చేవాళ్ళంటూ ఎవరు లేరు నాకు ఇంకా దీనికి ఒక సొల్యూషన్ అంటూ లేదు ఈ సొల్యూషన్స్ తీర్చేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను చనిపోతే బాగుంటుంది నేను చనిపోతే ఇంకొకరి ఫ్యామిలీలో ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైనా సైకలాజికల్ డిజార్డర్ ఉండొచ్చు ఏదైనా సైకాట్రిక్ ప్రాబ్లం ఉండొచ్చు దానివల్ల ఏంటంటే వాళ్ళు కొన్ని డబ్బులు వాళ్ళ మీద ఖర్చు పెడతా ఉంటే నేను పోతే ఇంకా వీళ్ళెవరికి డబ్బు ఖర్చు ఉండదు కదా ఇలాంటి ఆలోచనలు అనేది వస్తూ ఉంటాయి ఒకసారి ఫ్యామిలీలో ఏమవుతుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న తర్వాత వాళ్ళకి పిల్లలు కానీ పుట్టకపోతే నేను కానీ చనిపోతే నా భార్య 2 పెళ్లి చేసుకోవచ్చు కదా నేను కానీ చనిపోతే నా భర్త 2 పెళ్లి చేసుకోవచ్చు కదా ఎందుకు నేను ఉండి చచ్చిపోతే బాగుంటుంది కదా ఇలాంటి థాట్స్ అనేది ఎక్కువ చెప్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే ఈ సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఎక్కువ చెప్పేది ఏంటంటే నేను చచ్చిపోతే పెడపోతుంది అనే మాటలు అనేది ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని మటుకు మీరు జాగ్రత్తగా గమనించాలి ఎప్పుడన్నా ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ రెండోసారి గ్యారంటీగా చేస్తారు సో ఒక్కసారి అటెంప్ట్ చేశారు కదా మళ్ళీ చేయరనుకోమాకంటే అక్కడ మనం ఎక్కువ ఇది మనం తీసుకోవాలి. సో ఇక్కడ ఇవన్నీ మనం తెలిసిన తర్వాత ద రోల్ ఆఫ్ ఏ డాక్టర్ అండ్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే ఒకసారి ఈ మీరు క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గర కానీ తీసుకొచ్చిన తర్వాత మేమేం చేస్తామంటే వాళ్ళకి అసలు ఏంటి ఎందుకు కారణాలు అంటే అని కనుక్కుంటాం. వాళ్ళకి మేము ఫస్ట్ మేము చేసేది ఏంటంటే వాళ్ళతో కులంకుశంగా మొత్తం మాట్లాడతాం. ఎక్కువ మాట్లాడటం వల్ల మేము ఒక్కొక్క పేషెంట్కి మాకు 3 hours టైం పట్టింది. ఈ 3 hours ఏం చేస్తామంటే అసలు కారణం ఏంటి ద రూట్ కాజ్ని కనుక్కుంటాం. ఆ రూట్ కాజ్ని కనుక్కున్న తర్వాత ఎప్పుడైతే మనకి ఎప్పుడైతే ఆ రూట్ కాజ్ కనుక్కున్నామో ఆ వేర్ నుంచి కనుక్కున్నామో ఆ వేర్ నుంచి కనుక్కున్న తర్వాత ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సో దీనికి ఈ థెరపీస్ ద్వారా ఇది తీరిపోతుందా లేకపోతే దీనికి ఏమైనా సైకాట్రిక్ మెడికేషన్ కావాలా, సైకాట్రిక్ మెడికేషన్ కావాలంటే సైకాట్రిస్ట్ని కంపల్సరీ కలవాలని మేము చెప్తాము. లేదు అక్కర్లేదు అనుకున్నప్పుడు డెఫినెట్గా మేము థెరపీస్ ద్వారా దీన్ని నయం చేస్తాం అనమాట. ఈ థెరపీస్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ ఉంటాయి. వాళ్ళ సిచ్యువేషన్ బట్టి మేము థెరపీలు అనేది మారుస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో సూసైడల్ టెండెన్సీస్ ఎందుకు ఎక్కువ అయినాయి అంటే దీంట్లో భయాలని చాలా ఎక్కువ అయిపోయినాయి. నాకు వచ్చేసిందేమో నేను చూసిన కేసుల్లో ఒక 4-5 కేసులు ఎలాగ అయిపోయినాయి అంటే ఇంతకుముందు కొంచెం స్ట్రెస్ ఉందని, నాకు ఫోబియా ఉందని, యాంగ్జైటీ ఉందని, ప్యానిక్ అటాక్స్ వస్తేనే వచ్చేవాళ్ళు. సో వాళ్ళకి ఏమవుతుందంటే మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాను. నేను చూసిన కేసుల్లో ఏమవుతుందంటే 1-2 కేసులు వాళ్ళకి అసలు ఏం లేదు, ఒకసారి కోవిడ్ టెస్ట్కి వెళ్ళాలని చెప్పి వానికి జ్వరము ఒక జలుబు దగ్గు వచ్చింది. జ్వరము జలుబు దగ్గు వచ్చినందుకు ఇంకా నాకు కోవిడ్ వచ్చేసిందేమో, ఇంకా నాకు ఇంట్లో హాస్పిటల్కి వెళ్తే ఒక 25 లక్షలు 30 లక్షలు అయిపోద్దేమో, ఇంకొద్దు నాకు నా వల్ల వీళ్ళు అంత డబ్బులు ఖర్చు పెట్టకూడదు అని అతను ఒక మేడం మీద దూకేసి చనిపోయారు అనమాట. సో ఈ కోవిడ్ దాంట్లో ఏంటంటే మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిందంటే ఎంత జాగ్రత్త చూసుకోవాలంటే వాళ్ళకి భరోసా ఇవ్వాలి. ఏమి భరోసా ఇవ్వాలంటే నీకు నేనున్నాను, నీకు ఏమీ కాదు, నీకు ఏం జరిగినా మేము చూసుకుంటాము అనే ఒక భరోసా ఏ మనిషికైనా ఆ భరోసా కానీ ఇచ్చినట్టయితే ఆ భరోసా ఏ సమస్యన రాని, ఏ చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ ఏ సమస్య అయినా కానీ నేను ఉన్నాను అనే భరోసా మీరు ఎప్పుడైతే మనం ఇస్తామో అప్పుడు ఆ ఎదురు వ్యక్తికి ఆ సూసైడల్ టెండెన్సీస్ ఆపడానికి మనం చాలా బాగా నిర్మూలించవచ్చు. వాళ్ళు మళ్ళీ జీవితంలో చేసుకోకుండా మనం చేసుకోవచ్చు. సో ఎవరికైనా సరే ఇంట్లో కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్యామిలీస్ అనేవి విడిపోయినాయి. ఈ ఫ్యామిలీస్ విడిపోవడం వల్ల ఎక్కడ కూడా ఒక జాయింట్ ఫ్యామిలీ అంటూ లేదు. ఇప్పుడు ఫాదర్ మదర్ వాళ్ళు ఓల్డ్ ఏజ్లో ఒక ఏజ్లో ఉంటున్నారు, పిల్లలు ఒక ఏజ్లో ఉంటున్నారు. తర్వాత వీళ్ళ ఫాదర్ మదర్ బాధలు చెప్పుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. వాళ్ళకి అలాంటి టైంలో కూడా ఎక్కువ జరుగుతున్నాయి. సో ఉమెన్లో కనుక మనం చూసుకున్నట్టే సూసైడల్ టెండెన్సీస్ యాజ్ పర్ ద సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెప్పిందంటే వీళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకి మెన్సెస్ వస్తున్నాయో ఆ టైంలో వీళ్ళకి ఎక్కువ టెండెన్స్ చేసుకుంటారు. ఎందుకంటే అప్పుడు మూడ్ స్వింగ్స్ అనేది బాగా ఎక్కువ ఉంటాయి. సో మెన్సెస్ మనకి ఇది వచ్చేటప్పుడు టైంలోనే వీళ్ళు ఎక్కువ సూసైడ్ చేసుకుంటారని ఒక సైంటిఫిక్ రీసెర్చ్ చెప్తుంది. సో ఆ టైంలో ఉమెన్తో ఎప్పుడన్నా అంత ముందు ఏమన్నా జరిగినప్పుడు ఎప్పుడైనా సూసైడ్ అటెంప్ట్ చేసుకునే మటుకు ఆ టైంలో ఇంట్లో వాళ్ళు ఆమె చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇంకో దాంట్లో సూసైడ్ టెండెన్సీ ఎక్కువ కనబడతాయంటే బైపోలార్ డిజార్డర్ అంటాం. ఈ బైపోలార్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి అటు మేల్ కావచ్చు ఇటు ఫీమేల్ కావచ్చు, వాళ్ళల్లో సూసైడ్ టెండెన్సీ అనేది బాగా ఎక్కువ కనబడుతూ ఉంటుంది. సో ఇలాంటి టెండెన్సీస్ ఇలాంటివన్నీ మనకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసినప్పుడు అంటే ఇంకొక సైకాట్రిక్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఒక మూడ్ డిజార్డర్ ఉంది, లేకపోతే బైపోలార్ ఉంది, లేకపోతే స్కిజోఫెనియా ఉంది, లేకపోతే ఇంతకుముందు ఇలా అటెంప్ట్ చేశారు అన్నప్పుడు చాలా జాగ్రత్త పడి వాళ్ళకి మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఒక భరోసా అంతే. ఆ భరోసాకు మించి ఇంకా మనం ఏం చేయక్కర్లేదు. మేము ఉన్నాము, నీకేం కాదు, ఎలాంటి కష్టం వచ్చినా మేము చూసుకుంటాము, మేము ఉన్నాము అనే భరోసా ఇచ్చినట్లయితే వాళ్ళు ఒక్క సెకండ్ ఆ థాట్ కానీ మనం మార్చగలిగితే మళ్ళీ వాళ్ళ జీవితాంతం 100% హ్యాపీగా బతికేస్తారు. ఆ ఒక్క సెకండే ఆ థాట్ మారిపోవాలి. ఆ థాట్ మారిపోవాలంటే మనం ఆ భరోసా వాళ్ళకి ఇవ్వాలి. ఆ భరోసా ఇచ్చినప్పుడు ఈ సూసైడ్లన్నీ మనం ఆపేయచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం STV YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.